ఈ నెల 6వ తారీఖున సోమవారం ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఒక పెద్ద పండగ హిందువులకి, వైష్ణవులకి ఇది ఒక మహాద్భుతమైనటువంటి పండగ. ఎందుకంటే ఆ రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వస్తారని, అంటే శ్రీ మహావిష్ణువుతో కలిసి ముక్కోటి దేవతలు భూలోకానికి వస్తారని. సో ఆ రోజున, పవిత్రమైనటువంటి ఆ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే గనక కైవల్య ప్రాప్తి కలుగుతుందని హిందువుల యొక్క నమ్మకం, పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. ఇక పురాణాల ప్రకారం చూస్తే కనుక ఆ రోజున ఏదైతే వైష్ణవ ఆలయాలు ఉంటాయో అక్కడ ఉత్తర ద్వార దర్శనం చేస్తూ ఉంటారు భక్తులు. సో ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ అక్కడ నవగ్రహ ప్రదక్షిణ అనంతరం వాళ్ళు తమకి అంటే కాళ్ళు కడుకున్న తర్వాత వాళ్ళు మిగతా ప్రసాద స్వీకరణ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆ రోజు దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి రోజున. యాక్చువల్గా ప్రతి నెల 2 ఏకాదశులు ఉంటాయి. ఒకటి ఏంటంటే శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి. సో శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి ఏంటంటే ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని, అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, దానిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇట్లా ఈ ఉత్తర ద్వార దర్శనంతో ప్రారంభమయ్యేటటువంటి ఈ భక్తి కార్యక్రమం హిందువులు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి రోజుగా, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఆరాధ్యమైనటువంటి రోజుగా పరిగణిస్తారు. ఎందుకనంటే పురాణాల ప్రకారం చూస్తే గనక రావణాసురుడి బాధలు తట్టుకోలేక దేవతల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారంట. సో ఆ దేవతలు కూడా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, ఈ రావణాసురుడి అరాచకాలను మేము భరించలేకపోతున్నాం, మాకు ఏదైనా దారి చూపండి అన్న అని వేడుకోగా అక్కడ శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడట. సో నేను అప్పుడు శ్రీ మహావిష్ణువు అభయం ఇచ్చినటువంటి శుభ సమయం కూడా ఆ రోజే కాబట్టి అలాంటి ఈ బాధల నుంచి తప్పించడం వల్ల కూడా ఆ రోజు ముక్కోటి ఏకాదశి అనే ఒక తిథి ఉండడం వల్ల కూడా ఇదొక ప్రాముఖ్యత గల పండగగా జరుపుకుంటారు హిందువులు. సో ఇట్లా చాలా కథలు అయితే ఉన్నాయి. ఇక ముక్కోటి ఏకాదశి రోజున చేసేటటువంటి వ్రతం ఏదైతే ఉందో, అంటే వైకుంఠ ఏకాదశి వ్రతం ఏదైతే ఉందో, ఆ వైకుంఠ ఏకాదశి వ్రతం రోజున మాత్రం ఆ వ్రతం చేస్తే కనుక జన్మ జన్మల పాపాలు హరించుకుపోతాయని, కైవల్య ప్రాప్తి పొందుతుందని, అలాగే ఈతి బాధలు కూడా తొలగిపోతాయని హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకం. హిందూ పురాణాలు కూడా అదే చెప్తుంది. సో అందుకని వైకుంఠ ఏకాదశి రోజున హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఆలయాలకు వెళ్ళడం, అక్కడ దీపాలు వెలిగించడం, స్వామివారికి నైవేద్యాలు సమర్పించుకోవటం, సో అట్లా పూజలు చేసుకుంటూ ఆ రోజున శివ విష్ణువు ఆరాధనలో గడుపుతూ ఉంటారు. సో ఇట్లా వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా దేశంలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వైష్ణవ ఆలయాల్లో మాత్రం ఒక పండగ వాతావరణం సంతరించుకుంటుంది. సో ఇది వైష్ణవ ఆలయంలో శ్రీ మహావిష్ణువు వేడుకలకు ఒక సందర్భోచితంగా చేసేటటువంటి పండగ వైకుంఠ ఏకాదశి. సో ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులతో సమానమాట. అంటే 3 కోట్ల ఏకాదశులతో ఏకాదశులకు పూజిస్తే ఎంత భక్తి పుణ్యం లభిస్తుందో, ఆ ఒక్కరోజు అంటే ఈ ఒక్కరోజునే, అంటే ముక్కోటి ఏకాదశి రోజునే, అంటే శుక్లపక్ష తిథిలో ఉన్నటువంటి మాఘశీర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తిథిన శ్రీ మహావిష్ణువు పూజిస్తే కనుక అంతటి భక్తి ప్రపత్తులు కలుగుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా క్షీరసాగర మథనంలో వచ్చేటటువంటి అమృతం, ఆలాహలం రెండింటిని కూడా ఆ రోజే ఉద్భవించటం, సో ఆలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకోవటం, ఆ గరళాన్ని తన కంఠంలో దాచుకోవటం, సో ఆ రోజునే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించడం కూడా జరిగిందని చెప్తూ ఉంటారు. సో ఇంత విశిష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ వైష్ణవ ఆలయాలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు హిందువులు. సో ఇది ఒక పెద్ద పండగలా చేస్తుంటారు భక్తులందరూ. సో ఆ రోజున స్వామివారిని మనస్ఫూర్తిగా సేవిస్తూ, మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులు కావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి, ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా.
గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.